టైమ్ మ్యాగజైన్లోకి ఎక్కిన మన ఐదుగురు భారతీయులు ఎవరు? సైబర్ నేరగాళ్ళు ఏమని హెచ్చరిస్తున్నారు? ప్యారిస్ ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపులు ఎందుకు వచ్చాయి? అలాగే మనం యూజ్ చేస్తున్న శానిటైజర్ మంచిదో కాదో, ఇంకా మరెన్నో విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫర్ ది ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హే గాయ్స్, హాయ్, థ్యాంక్స్ ఫర్ విజిట్ అవర్ ఛానల్ అట్ PBS వైబ్స్, జస్ట్ వైబ్స్. ఖుషి చిండాలియా సూరత్ నుండి ఒక 17 ఏళ్ళ అమ్మాయిని గుజరాత్ నుండి యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం టాంజా పర్యావరణ తరం ద్వారా భారతదేశం కోసం ప్రాంతీయ రాయబారిగా నియమితులయ్యారు. కేరళ అంటు వ్యాధుల నియంత్రణకు యుఎన్ అవార్డు గెలుచుకుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన అంటుకోలేని వ్యాధుల నివారణ మరియు నియంత్రణపై UNIATF అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డు దక్కించుకుంది. రిమెంబరింగ్ సోషల్ రిఫార్మర్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆన్ హిస్ బర్త్ యానివర్సరీ, హీ వర్క్డ్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ బై వర్కింగ్ టువర్డ్స్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటెడ్ విడో మ్యారేజ్. విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే టు మన్మోహన్ సింగ్ జీ, వన్ ఆఫ్ ది మాస్టర్ మైండ్ బిహైండ్ లిబరలైజేషన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. విషింగ్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీ లైఫ్. ముదోల్ హుండ్, an Indian breed dog that is now being neglected as people are running after foreign breeds. Mudal Hound was once used by Chhatrapati Shivaji in his army. Even today some of these breeds are deployed at Indian borders. ఇప్పుడు ప్రజల జాతులు విదేశ జాతుల తర్వాత నడుస్తున్నందున ఇప్పుడు భారతీయ జాతి కుక్క ముదల్ హోండ్ ఒకసారి తన సైన్యంలో ఛత్రపతి శివాజీ ఉపయోగించారు. నేటికి కూడా ఈ జాతులలో కొన్ని భారతదేశ సరిహద్దులలో నియమించబడ్డాయి. నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ NCRTC శుక్రవారం నాడు భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ RRTS రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ రైలును ఆవిష్కరించింది. 180 కిలోమీటర్ల వేగంతో అమలు చేయడానికి దాని రకమైన రైలులో మొదటిది రూపొందించబడింది మరియు దాని నమూనా 2022లో ఉత్పత్తి లైన్ విడుదల చేస్తుందని భావిస్తున్నారు. స్టెయిన్లెస్ స్టీల్ బాహ్య శరీరాన్ని, ఇట్ మీన్స్ రేడియేటింగ్ స్టెయిన్లెస్ స్టీల్ ఔటర్ బాడీ ప్రసరించడంతో ఏరోడైనమిక్ RRTS రైలు తేలికపాటి మరియు పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ అవుతున్నాయని ప్రభుత్వ అఫీషియల్స్ తెలిపారు. గూగుల్ పిక్సెల్ 4a చూసారా? ఇట్స్ ఫుల్ ఆఫ్ హెల్ప్ఫుల్. టేక్ ఫొటోస్ లైక్ ఏ ప్రో, వెయిట్లెస్, స్ట్రీమ్ మోడ్, టాప్ నాచ్ ఫొటోస్, క్యాప్చర్ ది కాస్మోస్. మీకు కావలసిన ఏ రకమైన సహాయమైన వేగవంతంగా దొరుకుతాయి. ఫోకస్ ఆన్ యువర్ ఫేవరెట్స్ విత్ పోర్ట్రైట్ మోడ్, హ్యావ్ ఎ లుక్. ఇంకా ఈ మధ్యకాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో పోలీసుల పేరుతో కొందరు చీటర్లు దందాకు తెరలేపడం హాట్ టాపిక్గా మారింది. ఫేస్బుక్ మెసెంజర్స్లో రిక్వెస్ట్లు పంపి డబ్బులు కాజేస్తున్నారని, అయితే పోలీసుల పేరుతో వచ్చే ఆ రిక్వెస్ట్లను నమ్మొద్దని సైబరాబాద్ అడిషనల్ DCP కవిత సూచించారు. డబ్బులు పంపాలని ఎవరైనా కోరితే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. కాగా APTSలలో దాదాపు 50 మందికి పైగా పోలీసుల పేర్లతో సైబర్ నేరగాళ్ళు డబ్బులు దండుకున్నారంట. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ 2020కి గాను అత్యంత ప్రభావశాలురైన 100 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. అయితే అందులో భారత్ నుంచి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురాన్, షాహీన్ బాగ్, నిరసనల ముఖ చిత్రంగా మారిన 82 ఏళ్ల బిల్కిస్, HIV చికిత్సపై పనిచేసిన ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా, గూగుల్ CEO సుందర్ పిచ్చాయ్ చోటు దక్కించుకున్నారు. 2014 నుంచి మోదీకి ఈ జాబితాలో చోటు దక్కడం ఇది 4వసారి.
ప్యారిస్లో ఉన్న ఎత్తైన ఈఫిల్ టవర్ను పేల్చివేస్తానంటూ ఓ అగంతకుడి నుంచి బుధవారం బెదిరింపు కాల్ వచ్చిందంట. దీంతో ఈఫిల్ టవర్ ప్రాంతాన్ని మూసివేసిన అధికారులు అక్కడ ఉన్న ప్రజలను పంపివేశారు. అనంతరం ఈఫిల్ టవర్ పరిసర ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలను పరిశీలించాయి. అయితే ఈఫిల్ టవర్ పేల్చేస్తానంటూ గతంలో ఐసిస్ ఉగ్రవాదులు పలుమార్లు హెచ్చరించారంట. కరోనా నేపథ్యంలో శానిటైజర్లకు విపరీతంగా డిమాండ్ పెరగగా మార్కెట్లోకి నాసరిక శానిటైజర్లు వచ్చేసాయి. వీటితో వైరస్ అంతం కాకపోగా ఇందులోని హానికర రసాయనాలతో కొత్త సమస్యలు వస్తున్నాయి. మీరు వాడే శానిటైజర్ మంచిదో కాదో అని చిన్న పరీక్షతో తెలుసుకోవచ్చు. గోధుమ పిండి ఒక స్పూన్తో తీసుకుని శానిటైజర్ కలపండి. పిండి అతుక్కున్నట్లయితే శానిటైజర్ మంచిది కాదని అర్థం. ఒకవేళ పిండి పొడిగానే ఉంటే అది మంచిదని అర్థం. సో ప్లీజ్ చెక్ బిఫోర్ యూజ్. బీ సేఫ్, బీ వెల్. అయితే కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్ సీక్రెట్ కోడ్లు ఉన్నాయి, అవేంటో చూద్దాం. అయితే మోడల్ బట్టి కొన్ని పనిచేయకపోవచ్చు, కానీ ఒకసారి ట్రై చేయండి. సో ఇది ఇవాళ మన చర్చ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ప్లీజ్ గో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ టర్న్ ఆన్ నోటిఫికేషన్స్ టు గెట్ క్విక్లీ. థ్యాంక్.